నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ నీకు పసుపు రైతుల గోడు కనిపించదా అని నిలదీశారు టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణారావు. శుక్రవారం రోజున కొరట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని కొమటి కొండాపూర్ గ్రామంలోని పసుపు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అనంతరం స్థానిక పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఒక రైతు ఒక ఎకరం వ్యవసాయ భూమిలో పసుపు పంట పండించాలంటే 120,000 పెట్టుబడి పెడుతున్నాడని, అలాగే ఎకరానికి 30 క్వింటాల దిగుబడి రావలసి ఉండగా ఈ సంవత్సరం సరాసరి 12 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుందని, ఈ రకమైన దిగుబడి రావడం వల్ల మార్కెట్లో పసుపుకు మద్దతు ధర లేకపోవడం వల్ల పసుపు పండించిన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని కృష్ణారావు అన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నామని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు అరవింద్ గారు గత ఎలక్షన్స్లో ఏదైతే 15,000 రూపాయలు మద్దతు ధర ఇస్తా, పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని బాండ్ పేపర్ రాసిచ్చినటువంటి అరవింద్ గారు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రవి గారి రైతు తోటలో నేనున్న కొమటి కొండాపూర్ మన కొరుట్ల నియోజకవర్గం, మీరు ఇక్కడికి వచ్చి రైతుల బాధను తెలుసుకోండి. మీరు గతంలో అంబాసిడర్ కొన్ని ఇన్నోవా కార్కు పోల్చినటువంటి మీరు, ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతుకు మద్దతు ధర ఏ విధంగా ఉంది? ఇవాళ 5,000 నుంచి 6,000 రూపాయల మద్దతు ధర ఉన్నది, ఇవాళ కొనేది ఉన్నది, కానీ మద్దతు ధర మీరు 15,000 ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్రంలో మేము నేను ఎంపీ అయితే అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఇప్పుడు 4 సంవత్సరాలు గడుస్తుంది, రైతులు ఈసారి వర్షాలు అధిక వర్షాలు చేపట్టి పంట దిగుబడి ఏదైతే ఎకరానికి 30 క్వింటాలు వెళ్ళేది, ఇలా 10 నుంచి 15 క్వింటాల వరకు వెళ్ళడం జరుగుతుంది. రైతులు ఏదైతే ఉన్నదో ఇప్పుడు పసుపు బంద్ చేసే పరిస్థితికి రావడం జరిగింది మీ హయాంలో. ఇప్పుడు మీరు 4 సంవత్సరాల నుంచి ఓట్లు దండుకొని పసుపు రైతులై ఓట్లు దండుకొని నేను రాజీనామా చేస్తా అని చెప్పి ఇలా మీరు